కడప జిల్లా సిద్ధవటం ఎంపీడీఓ కార్యాలయంలో మండల ప్రెసిడెంట్ జే వెంకటమ్మ అధ్యక్షతన మండల పరిధిలో ఉన్న 18 గ్రామ పంచాయతీలకు చెత్త సేకరణ వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ పి రాజకుమారి మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో తడి పొడి పారిశుద్ధ్య పదార్థాలను వేరువేరుగా చేసి డంపింగ్ యార్డుకు తరలించాలని సూచించారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్యం నిలవలేకుండా ప్రతిరోజు తొలగించారని, తొలగించిన చోట ప్రజలకు ఎటువంటి అంటువ్యాధులు సోకకుండా బ్లీచింగ్ పిచికారీ చేయాలని, ప్రతి గ్రామం పచ్చతోరణంతో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయమని, ప్రతి గ్రామ సర్పంచ్ మీ గ్రామ అభివృద్ధికి సహకరించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. అలాగే వాహనాలు పంపిణీ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు పారిశుద్ధ్యంపై పొడి చెత్త మరియు ఎండు చెత్త సేకరణపై అవగాహన మరియు దాని గుండా వచ్చే సంపదపై వివరించి పారిశుద్ధ్య కార్మికులకు తెలియజేశారు. ఏం చేయాలి ప్రిన్సిపల్ మీకు తెలుసునా? మీరు ఊర్లో ఏం చెప్తున్నారు? ప్రతి ఇంటికి కూడా రెండు డస్ట్బిన్లు ఇచ్చినారు. ఇంతవరకు మీరు ఏం చేసినారో ఏమో, కానీ ఇప్పటి నుంచి కలెక్టర్ చాలా సీరియస్గా ఉన్నాడు దీని మీద. అసలు మనకు తెలియకుండానే ప్రతి పంచాయతీకి వెరిఫికేషన్కి వస్తున్నారు. ప్రతి ఇంటి నుండి కూడా చెత్తను సేకరించాలి మీరు ఖచ్చితంగా పోయి. ఆ ఊరు దూరం ఉంది సార్, ఈ ఊరు దూరం ఉంది సార్ పోలేదని చెప్పబట్టదు. ఒక ఊరికి రెండు ఊర్లు ఉంటాయి, మూడు ఊర్లు ఉంటాయి. మీరే దాన్ని టైం టేబుల్ వేసుకొని ఏ ఊరికి ఎప్పుడు పోతామో ప్రతి ఊరికి పోవాలి. పొడి చెత్త తడి చెత్త సపరేట్ చెప్పాలి వాళ్ళకి. చాలా సీరియస్ గా ఉంది ఇప్పుడు. కలెక్టర్ ఏం చెప్తానంటే చెత్త అనేది గ్రామంలో కింద పడకుండానే చూడండి. ముందు కింద పడకుండా ఉండాలి ఏం చేయాలి? ప్రతిరోజు మనం వాళ్ళు ఇంటికి అడిపించుకుంటే వాళ్ళు డస్ట్బిన్ లేకుండా ఉండే ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అట్టపెట్టెలు ఉంటాయి, తడి చెత్త పొడి చెత్త సపరేట్ వేసుకోండి అమ్మా అని బాగా నిదానంగా చెప్పండి. వేసినాక దాన్ని తీసుకుపోయి మనం ఏం చేయాలా? మీరు ఏమైతే ఇక్కడ గ్రామంలో సేకరించినారో ఆ చెత్త అంతా సంపద కేంద్రానికి ఖచ్చితంగా పోవాలి. డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్కు పోవాలి. పోయినాక దాన్ని మీరు కొంతమంది ఇంకా సపరేట్ చేయకుండా ఇచ్చింటారు అనుకో, తడి పొడి అట్టా కలిపి ఇచ్చింటారు. అక్కడ ఒక ప్లాట్ఫారం ఉంటుంది మనకు షెడ్లో, ఆ షెడ్లో అక్కడ ప్లాట్ఫారం మీద వేసేసి సీసాలు గాజు కానీ ఈ ఏదైనా అన్నము ఇవన్నీ మా తొట్లు బయట ఉంటాయి చూడు. అక్కడ ఏం చేయాలా? బయట ఉంటాయి షెడ్కు బయట తొట్లు ఉంటాయి, ఉండేదంతా తీసుకుపోయి అక్కడ వేయండి. బయట ఉండే దాంట్లో తర్వాత వర్షానికి కానీ లేకుంటే మనకి నీటి చౌకటి ఉంటే నీళ్ళు కానీ పెట్టి సంబంధించినాక ఆ తిన్నాక షెడ్ లోపల ఉంటాయి తొట్లు వల్ల. చిన్న తొట్లు కాదు, పెద్ద తొట్లు ఉంటాయి. పెద్ద తొట్ల వల్ల ఈ పులిన ఎరువులు తీసుకుపోయి అక్కడ లోపల పెట్టాలి. బాగా పుల్లినాక ఇంకా మన గ్రామంలో ఏదైనా ఎరువు రైతుల దగ్గర నుంచి జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే ప్రోగ్రాం కింద మన రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంటి నుండి కూడా చెత్త అనేది సేకరించి ఆ సేకరించినటువంటి చెత్తను సంపద కేంద్రానికి తీసుకుపోయి అక్కడ సపరేట్ చేసి దాన్ని ఆ తడి చెత్తను బాగా కుళ్ళిన తర్వాత దాన్ని లోపల ఉండే చెత్తలో తొట్లలో వేసి కుళ్ళినాక ఆ ఎరువు తయారయ్యేదానికి వానపామును అక్కడ వదిలి ఎరువు తయారయ్యేటట్లు చేసుకొని తద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా
జగనన్న స్వచ్ఛ సంకల్పం అనేటటువంటి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి ఇంటి నుండి కూడా తడి చెత్త పొడి చెత్త సేకరించి చెడుకు తీసుకుపోతారు ఏ గ్రామంలో కూడా ఇక మీదట ఎక్కడే గాని ప్లాస్టిక్ గాని లేదతే చెత్త గాని దిబ్బలు గాని లేకుండా గ్రామాలు ముఖ్యంగా పచ్చగా ప్రకృతి కలకలలాడుతూ ఉండేటటువంటి విధంగా గ్రామ పంచాయతీలను చక్కగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ జగన్న స్వచ్ఛ సంకల్పం అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి 250 ఇళ్లకు ఒక క్యాప్ మిత్రను ఏర్పాటు చేసుకున్నాం అదే విధంగా ప్రతి పంచాయతీలో ఒక షెడ్డులో క్యాప్ మిత్ర షెడ్ అనే వ్యక్తిని కూడా నియమించుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఇది గ్రామ పంచాయతీలకు మంచి అవకాశమే గ్రామ పంచాయతీల్లో శానిటేషన్ సక్రమంగా నిర్వహించుకునేదానికి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి గ్రామ పంచాయతీలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క క్లాప్ మిత్రాలకు ఆ ట్రై సైకిల్స్ ఓపెనింగ్ ముందు మా ఎంపీటీ గారు సింగిల్ విండో చైర్మన్ గారు ప్రజాప్రతినిధులు ఓపెనింగ్ చేశారు ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త ప్రోగ్రామ్ గ్రామాలు శుభ్రంగా ఉండాలంటే ప్రజాప్రతినిధులు కూడా తోడ్పడాలి అందరు తోడ్పడితేనే ఒక గ్రామము శుభ్రంగా ఉంటుంది ఏ టైంలో అయినా కలెక్టర్ గారు రావచ్చు సర్పంచ్ని అడుగుతారు ఆ గ్రామంలోని ఎంపీటీసీని అడుగుతారు ప్రతి ఒక్క పౌరుణ్ణి అడుగుతారు దయచేసి గ్రామ ప్రతినిధులు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ అందరూ మాకు సహకరించి తోడ్పడవలసిందిగా కోరుచున్నాను ఒక ఎంపీడీఓగా కోరుకుంటున్నాను మీడియా మిత్రులకు నమస్కారం సిద్ధవటం మండల ప్రెసిడెంట్ ప్రతినిధిగా రాజోయ్య నేను మాట్లాడుతున్నానగా జగనన్న గారు పారిశుద్ధ వాహనాలు సప్లై చేయడం జరిగింది గ్రామం ప్రజలకు తెలియమనగా ప్రతి ఒక్కరూ పొడిచెత్త బకెట్లలో తడిచెత్త బకెట్లలో వేసి సహకరించండి ఏ ముఖగ్రవ అజాగ్రత్త మీరు పాటించినా జబ్బులకు కారణం మనమే అయిపోతాం కాబట్టి దీన్ని గుర్తించి ఏదో చెప్పినాడు ఏదో చేస్తాడో అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్గా దీని మీద శ్రద్ధ చూపిస్తే రాబోయే తరాలకు మన పిల్లలకు మనము భవిష్యత్తులో మనం కూడా ఏ అమెరికానో ఏ లండనో స్విట్జర్లాండో అదేవిధంగా మన దేశం కూడా బాగుపడుతుంది అందంగా అభివృద్ధి కావాలని జగనన్న గారి కోరిక ఆయన కోరికను నెరవేర్చాలని ఎంపీపీ ప్రతినిధిగా నేను కోరుకోవడం జరుగుతుంది గ్రామం పచ్చదనం ఆశయం మన ముఖ్యమంత్రి గారి కోరిక ఆయన కోరిక మేరకు మనం కూడా అందరం సహకరించి విజయవంతం చేకూరుతాం
ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పి రాజవరం గ్రామంలో ఎంపీడీఓ మంగతాయారు అధ్యక్షతన పాల దిగుబడి రైతులకు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జగనన్న పాల వెల్లువ అనే కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ ఏడీ సాయి బుచ్చారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాడి రైతుల అభివృద్ధి కొరకు అమూల్ పాల సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ప్రతి పాల రైతు ఖచ్చితమైన ఆదాయం సమకూర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు। ప్రజలకు హాని చేసే సెల్ టవర్ మాకు వద్దంటూ రామచంద్రపురం మండలం నర్సాపురపేట గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు। గ్రామానికి చేర్చి ఉన్న ప్రజల నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ప్రాంతంలో సెల్ టవర్ ఎలా నిర్మిస్తారు అంటూ గ్రామస్తులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగి భారీ ఎత్తున నినాదాలు చేశారు। విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం పోలీస్ స్టేషన్లో ఉదయం కురిసిన భారీ వర్షానికి పోలీస్ స్టేషన్ నేట మునిగింది। స్టేషన్కు లోనికి వచ్చిన వర్షం స్టేషన్ సిబ్బంది శుభ్రం చేస్తూ వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే విధంగా ఇబ్బందులు గురవుతున్నన్న విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం పోలీస్ స్టేషన్లో ఉదయం కురిసిన భారీ వర్షానికి పోలీస్ స్టేషన్ నేట మునిగింది। స్టేషన్ లోనికి వచ్చిన వర్షం స్టేషన్ సిబ్బంది శుభ్రం చేస్తూ వర్షం వచ్చిన ప్రతిసారి ఇదే విధంగా ఇబ్బందులు గురవుతున్నారన్నారు। శిథిలావస్థకు చేరిన ఈ పోలీస్ స్టేషన్ని ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని స్టేషన్ సిబ్బంది కోరుకుంటున్నారు। అనకాపల్లి జిల్లా నాతవరం మండలం పెదగొలుగొండపేటలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం రసాభసగా మారింది। మహిళలు సమస్యలు చెబుతుండగా పార్టీ కార్యకర్తలు తమను బయటకు తోసేశారని పలువురు మహిళలు ఆరోపించారు। అయితే ఈ వివాదానికి అంతటికి టీడీపీ నేతలే కారణమని మండిపడ్డారు। భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నల్లబండబోడు గ్రామ పంచాయతీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని సర్పంచ్ నిధులను గోల్మాల్ చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు। అభివృద్ధికి కృషి చేయకుండా అవినీతికి పాల్పడుతున్నాడని ఏపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు। అనంతరం వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు పాల్గొన్నారు। ఇంకో పేజ్ వేయలేదు।